మదన్ మోహన్ తో 2013 నవంబర్లో పెళ్లైంది. 2015 ఏప్రిల్లో కవలలు పుట్టారు. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్కి ఇంటర్వ్యూకి వెళ్ళాం. మదన్ సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ కాలేదు. నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. 2016లో నాకు విడాకులు ఇచ్చారు. విడాకులు ఇచ్చినప్పటికీ పిల్లల కోసం వచ్చేవాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. నా మొదటి పోస్ట్ విశాఖలో వేశారు. పుష్పవర్ధన్ అనే అధికారి వేధిస్తే నాకు సుభాష్ అండగా నిలిచాడు. సుభాష్తో ఇష్టపూర్వకంగానే నాకు పెళ్లి జరిగింది. నేనొకరి భార్యనని తెలిసి కూడా మదన్ నన్ను వేధించాడు. పిల్లలు ఆస్తి విషయంలో డాక్యుమెంట్ రాసుకున్నాం. 30 కోట్లు ఇవ్వాలని నన్ను వేధిస్తున్నాడు. అసిస్టెంట్ కమిషనర్గా నా నెల జీతం 58,000. నేనొక గిరిజన మహిళను కాబట్టి నన్ను వేధిస్తున్నారు. వేరే కులానికి చెందిన మహిళను ప్రేమ సమాజం స్థలానికి సాయి ప్రియా రిసార్ట్స్ చాలా తక్కువ ధరకే లీజు సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ విషయం తెలిసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. ఒక ఎంపీగా మాత్రమే విజయసాయిరెడ్డితో నాకు పరిచయం. ఒక అధికారిగా మాత్రమే నేను మాట్లాడా. కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ లేకుంటే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసాం. ఆ 1 ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు, నాకు ఇద్దరు పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు అప్పటికి. నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై, అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే. ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యుఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారా ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ, మా నాయన, ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెము మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నో రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలాక చేయొచ్చి చేసినా తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోలే అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం, మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా, నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని, ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికినా.
2018 నోటిఫికేషన్లో ఏపీబిఎస్సి గ్రూప్ వన్ బ్యాక్లాప్ వేకెన్సీ, ఆ బ్యాక్లాప్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీబిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాను. రెండు ఎగ్జామ్స్లో జేసీకి 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీబిఎస్సి వాళ్ళు బ్యాక్లాప్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019 మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020 నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2-3 నెలల ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేసినారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసి పోయినాం ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్జ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసినా. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు, నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదన్నా ఉంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో, ఎందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు, నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవరని అని వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయనకు పెళ్ళి అయ్యింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది, ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు, నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకు నచ్చింది, మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము, ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసినా, నాకు ఈ గొత్తు విశాఖపట్నంలో నేను చెయ్యను, నేను రిటర్న్ రాసిచ్చి వచ్చిన. నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రెజర్లో అనేసి, అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటికి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషబుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఎవరు చంపుకోగలనా నేను, బిడ్డను చంపుకోగలనా నేను, సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలలు బిడ్డను నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు అవి ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తా మీకు. నన్ను నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది ఇది అనేసి ఉంచాను. వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి, ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది తర్వాత నేను అడిగినాను. నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదని నాకు తెలీదు, ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం, నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి, లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాము. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము.
ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది, మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లు ఏదైతే పెట్టాడో, ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు, 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది, 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి, మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు, అండ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేసిన, నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చి ఉండేది నాకు. నేను చాలా కష్టపడే, ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే, మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకు 70,000 ఈజీ, ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని, ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు, నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే, నేను ఎవ్రీ ఇయర్ ప్రావర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను, చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొట్టినా, పాన్ కార్డు కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే, అండ్ నాట్ ఏ బెగ్గర్. ఎస్పెషల్లీ ఏంటంటే, ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ ఓన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు అన్న ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే నేను కులం అవ్వాలని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను. నేను ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయి రెడ్డి సార్, నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నాది, నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి, అబ్బాహ ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేశాను అండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాను మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్ప చెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో, 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఏదో తెచ్చాను, ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యే కానీ సర్పంచులు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా
డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కడు కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు, ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ని మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినాక మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నాగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారు రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు, ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా, నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా, ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్, నేను సంపాదించిందని 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికి వెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? వాళ్ళు మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా పని, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఏంటి ఇదంతా? ఉద్యోగం చేయద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు, ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు. మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు? పొద్దున్నేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా, నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు, ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను, నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా నీకు తెలియాలి, ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను, నేను చేయను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది, ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీ హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా, కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ హుండి కూడా అసిస్టెంట్ కమిషనరే కేసు పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6 ఏబిసి అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండే అన్నీ కూడా సెక్షన్ 6 ఇన్స్టిట్యూషన్స్, అంటే బిలో 5 లక్షల రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు, ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది, మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6 ఏకి సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి, సెక్షన్ 6 బి ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి, సెక్షన్ 6 డి మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమీ లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులు వేసే అథారిటీ నాకు ఉండదు, ఐఎమ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్. ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడ థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేస్తున్నామో మీకే తెలుసు. అన్ని కాపాడినాలో ఇక్కడ చేయలేక కాదు. పుచ్చావారి చౌల్టరీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్కి పగడబందీగా అన్ని రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యే గారు ఆగమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేశాను నేను? నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నింటిలో సఫర్ అవుతున్నామండి. బిడ్డ నుంచి అంటే బిడ్డ ఉన్నాడు, అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు మాకు. మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను, పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10 గంటలకు 11 గంటలకు వస్తా. ఏమన్నా అంటే అటిట్యూడ్గా మాట్లాడుతుంది అంటారు. ఎక్కడండి అటిట్యూడ్? నేను పెట్టానండి ఆస్కు త్రూ కోర్ట్ అని నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్కు త్రూ కోర్ట్ అని పెట్టాను.
సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హెరాస్ చేస్తాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము. ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది, అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేసినాము. అది ఓకే అని నేను చూపిస్తాను. మేమిద్దరము కోట్ల ఫైల్ చేస్తున్నాం కదా, ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు, వెదర్ వి ఫైల్ ఆర్ నాట్. ఆ నంబరింగ్ కూడా అయింది, ఆ నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో, సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాము. ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్ ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన వన్స్ ఇయర్ నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్పినాను, నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. టూ ఇయర్స్ కదా సార్ ప్రామిసరీ నోట్ ఫేస్ వాల్యూ 2 ఇయర్స్ మీకు తెలిసిందే. 50 లక్షల రూపీస్ విడాకుల ముందు మేము అడ్వకేట్ దగ్గర ఫైల్ చేసాము. అప్పుడు ఒక ఎంఓయూ రాసుకున్నాం. ఈ ఎంఓయూలో క్లియర్గా నా దగ్గర నుంచి సైన్ తీసుకున్నాడు, బేబీ నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని కన్నావో అని రాయించుకున్నాడు. నేను రాశాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను ఇందులో. తర్వాత కార్ గురించి మాట్లాడాడు, కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు, ఒక పాప అతను ఒక పాప నేను చూసుకునేలాగా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇద్దరు పావుల పిల్లలు కాబట్టి విడగొట్టలేను కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి. నా డిమాండ్ అదే ఉండే ఆయన దగ్గర. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసం ఒక్కటే ఒకటి, వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను. ఇక్కడ సార్ దేర్ ఫోర్ దట్ టోటల్ లిస్టెడ్ అబౌ పాయింట్స్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద సెట్ 2 పార్టీస్. ఈ రెండింటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు ఉండని నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ని నువ్వు చూసుకొని ఆయన రాశాను. ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే సార్ చేశాను నేను మదన్ మోహన్ పైన, ఇది కాదు సార్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయి, అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను, వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళిండొచ్చు నన్ను ఇంత, ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బీఎల్ఎంబి. సో అందుగురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసి ఇచ్చేసినాడు. ఎందుకు రాసి ఇచ్చేసినాడు అంటే 498 సెక్షన్ 498 ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసి ఇచ్చినాడు, ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్, అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్, పెట్టి చదివించినట్టు పంపిస్తుంది, పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలా, అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి. మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నా, నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన చాస్తలకి. నేను ఇంకా లా చదువుతాను, అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంది నేను అతనితో ఎందుకు ఉండాలి, కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ, నా నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్ట అండి, ఇంత పొట్ట కోల పిల్లలంటే
నా స్వెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి, తెలుసా మీకు? అరే ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయిరెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన, అరే ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? మహా న్యూస్ అన్నిసార్లు అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తూ ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా, సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టుకోతా, అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెట్టా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తూ ఉన్నారు కదా మీరు, రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప, ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి, ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి పోనీ. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటూ ఉన్నాడే, నేను అలా ఎలా? నేను మనిషినండి, ఉండండి. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకోమో ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు, నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకను ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్, జాబ్లో చాలా అంటే చాలా చార్మింగ్గా పనిచేసేదాన్ని. అందరు ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి నేను, ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానులేండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి, అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా నేను. లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్ బై ద గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడే అంతో ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వరుస పెట్టి. నన్ను అడగండి, ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఏమన్నా ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగా వేధిస్తూ ఉన్నారు, అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో వాడు మాట్లాడుతుంటా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతాను ఇంతమంది అబ్బాయిని, ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా? అది ఓకే, మీ భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్త లేచారు ఎవరైనా? అవునండి. ఇందులో మీడియా వాళ్ళు సొంతంగా మదన్ మోహన్ గారు అనే మీడియా వాళ్ళు పరిచయం గారు, మీ గురించి కూడా ఎవరికి అంత తెలియాలని విషయం లేదు. సో ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు దేవాదాయ శాఖ దగ్గర మిశ్రా గారికి. ఆయన కంటెంట్ని చెప్తే ఎలా తప్పదండి? ఇప్పుడు మీ చేశారంటే వచ్చాడు పెద్దయినా అంటున్నారు మీరు, అంటే ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్ప ఏంటండి? ఇందులో మీడియా ఏం వక్రీకరించింది? అందులో ఏదైనా విషయాలు వక్రీకరించింది ఏమన్నా విషయం చెప్పండి. నేను మాట్లాడతాను, నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమం అన్నా మినిమంలో రైట్ ఉంటుంది, అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా, వీ హ్యావ్ ఏ జుడిషియరీ సార్, అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీకి ఒక జుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ జుడిషియరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్, పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ వేశారు వాళ్ళ మీదే. ఎలిగేషన్ని ఎలిగేషన్లా చూపించలేదు మీరు, కామా చూపించడం వేరు, పులి స్టాప్ చూపించడం వేరు. ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటరు కమిషనర్ గారికి ఇచ్చానని అంటున్నారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందో నేను ఏమైనా తెలుసుకోవచ్చా? నాకు ఏమన్నా రైట్ ఉందా? అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి ఉన్నాడా? తర్వాత
ఇల్లీగల్ బేబీని మీ హస్బెండ్ ఎవరైతే అతను వాట్సాప్ ఫ్రెండ్స్ మీకు ఇంత హెరాస్ చేసి ఇబ్బందులు పెడతాం లీగల్ గా అతనిపై ఎంత యాక్షన్ తీసుకోలేదు చేశాను సార్ ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఒక బిడ్డలు ఉంటే సరే తీ ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు ఆ ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు నువ్వు ఆగు ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాడాను దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన ఇప్పటివరకు ఆయన బయటకు పోలేదు ఎప్పుడు కూడా బయటకు పోలే అన్ని ఒక్కొనే మ్యూచువల్ డైవర్స్కి వచ్చి సంతకం పెట్టినాడు ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రొవోక్ చేశారో నాకు తెలీదు వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు దెన్ నా పేషెన్స్ పోయింది సార్ ఇంకా నా బిడ్డలు ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి సో దెన్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్ రాత్రి 10:30కి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ని తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్పేట పిఎస్లో పెట్టినాను సిఏ గారితో కూడా చెప్పేసి వచ్చిన ఫోన్ చేశారు ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది మేడం గారు ఎస్ఐ గారు అక్కడే నా ముందే 4 సార్లు కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఒక రాజకీయ ట్విట్టర్లో సార్ పోస్ట్ చేశారు సో దట్ నేను సార్కి నేను రిప్లై ఇచ్చున్నాను మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట అది నేను ఒకసారి నేను చూసుకోలేదు ఇప్పటి వరకు మనం చూసుకుంటాం నిన్నటి నుంచి కంటిన్యూగా నేను పెట్టకూడదా మాట్లాడకూడదా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా సర్వీస్ రూల్స్ ప్రకారం సార్ అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను దాన్ని చూస్తా ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్ నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో మీరు అన్నది మదన్మోహన్ కి తెలియదు లేదు నేను మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేశాను కదా సార్ మా మ్యారేజ్ మా నేను టైప్ సార్ మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాను మీరు ఒకసారి చూడండి మాకు సార్ అది నేను ఇప్పుడు నేను మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా వెళ్తాను సార్ నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను నేను చెప్పేటప్పుడే కన్ఫ్యూజన్లో చెప్పాను సార్ కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను కాదు మేడం మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు మరి డైవర్స్ కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం అంటారు కదా మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళా కూడా దీన్ని పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా 2016లో రాసుకున్నాం కదా సార్ 2016 డిసెంబర్ ఎండింగ్లో రాసుకున్నాం అంటే 2017 నుంచి అనుకోండి 2019లో ఆయన ఫ్లై అయినాడు ఆ రెండేళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి నేనైతే ఎలాగో కంప్లీట్గా పక్కకే ఉన్నాను నేనేం ఆయనతో కలిసి ఏం లేను నేను మీరు అశోక్ నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను ఒక డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్ కాదు సార్ ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి ఆ టపాస్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాస్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80% బయటకు ఇవ్వం వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలియాలి కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట కమిషనర్ గారు అని క్లియర్గా చెప్పారు ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది మీరు అప్రోచ్ అవ్వండి అని వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే రిటర్న్లు ఇవ్వండి అన్నారంట సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి
నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఒక ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటకు పోకూడదు, దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను, ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి అగెనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటాయి ఆర్డర్ కాపీస్, ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది, దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో వెదర్ అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. అయినా సార్ ఆయన ఆయనకు నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జుడిషియరీ, హీ మస్ట్ బి అప్రోచ్ ద జుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నావు, నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా, నువ్వు మళ్ళీ రక్త క్రియేట్ చేయాలి. అది అది నాకు తెలుసు సార్. మీరు ఆ లెటర్ పూర్తిగా చదివితే ఉంది కదండి, అది ఎలాంటి దేవదాయ శాఖలు ఎక్కడో లేదో అమ్మా, అనేకల్ పర్సన్స్ డిపార్ట్మెంట్ అలా కొందా. అది 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 అడిగినారు సార్ లాస్ట్ లో, లాస్ట్ లో లాస్ట్ లో అడిగినారు సార్. I humbly request the Endowments Office, please put up inquiry, let me know who is the real father. I am wondering, being such a sad and hostic Endowment Department, okay? Ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is by the judiciary. Nenu oka oka nimisham naa chadavani yendi ha kadde maga akkada athana letterlo ilanti department lo indi oka pavitramaina department lo ఒక అనెథికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు కాదండి అని అది యాస్పెక్ట్ లో కమిషనర్ గారు దీనికి జురిసిక్షన్ సార్ తేల్చడానికి నేను మీకు అడుగుతున్నాను సార్, కమిషనర్ గారు కాదు కదా మీరు అడిగారు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి. సరే సార్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఎవరికైనా అడగడానికి. మీ కుల సంఘం ప్రకారమే మేము డైవర్స్ తీసుకున్నాం అంటారు, అంటే దీని మీ రాజ్యాంగం చట్టాలు తెలుస్తున్నారు, అప్పుడే మీతో మీతో డైవర్స్ చేసుకోవచ్చు. నేను ఆయనకు రాసి ఇచ్చిన, ఆయన నాకు రాసి ఇచ్చిన సార్, అది మనం కోర్టులో మేమిద్దరం డైవర్స్ మెంటల్లీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇంత ఇప్పుడు మీరు చూపించాను కదా, మరి 2016 నుంచి నేను ఇంకా సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు, ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బోర్న్ బేబీ నాతో ఉన్నాడు సార్, ప్రెసెంట్ నేనే నా దగ్గర ఉన్నాను. మదన్ మోహన్ కి నా నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబు ఫ్రెండ్ పోతేరేంటి సుభాష్, ఇది వెరీ క్లియర్. సుభాష్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు? Yes. Official. Yes, మేము ఇద్దరం చేసుకున్నాం ఆఫీషియల్ గా కాదు సార్, మేము ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళు అందరూ అగ్రీ అయ్యారు, ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ మీరు ఇందాక చాలా చాటింగ్ చేసి ఎఫ్బిజిన్ చాటింగ్ చేశారు నాతో. అవును, మీరు కంప్లైంట్ పెట్టారు ఏ స్టేషన్ లో కంప్లైంట్? నేను అదే ఎంప్లాయీగా మదన్గా చేశారని చెప్పారు. Yes. సార్ నేను ఎందుకు సార్ ఇందాక అడిగాను ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్, ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్, నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు, నేను పోతాను మీ కమిషనర్ మాట్లాడతాను నీ పరువు తీస్తా అంతు తీస్తా అని. ఆ మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్ తీసుకున్నాను. ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అయ్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకు నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి, ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది బిడ్డను చంపేయి అని. సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు. ముప్పై కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవరు లేరు,
అతని సంపాదన అంతా కూడా 100,000 రూపాయల జీతం మీదనే. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు. అరే నా పిల్లలు ఉన్నారు సార్, నాకు దేనికి రావాలి సార్? నేను ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేస్తాం సార్. సో మీరు ఆయన 30 కోట్లు డిమాండ్ చేస్తామనే తప్పు. ఆయన భర్తగా అంటే భర్త అయినా కంపెనీ భర్త చూస్తూ ఉన్నాడు. ఆయన 30 కోట్లు డిమాండ్ చేస్తాను, మీరు ఎందుకు కేసు పెట్టారు? దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. అతను నాకు కంప్లైంట్ చేసే అవసరం అనిపించలేదు, ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు. కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అది కూడా పిల్లల పేరు మీద వేస్తాను. లేదంట సార్, డబ్బు ఫస్ట్ నుంచి డబ్బే సార్ నా లైఫ్ సార్. మీరు ఫస్ట్ నుంచి చూస్తారు, నాకు ఇచ్చారు సార్ 30 లక్షలు మీరు సార్. మా మీకు చూపిస్తాను, నాకు ఇచ్చాడు కూడా. అంటే లీగల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ రాశాను సార్. మా సార్ ఇంకోటి పర్లేదు సార్, మీరు సార్ ఇంక సెకండ్ ప్రైజ్ ఉంటుంది. 30 లక్షలు నాకు ఇచ్చాడు సార్. ఇప్పుడు మదన్ మోహన్ మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అన్ని చేయగలిగారు. మీరు మదన్ మోహన్ మీద నాకు అవసరం లేదు సార్. ఎందుకు సార్? నేను ఆయనతో ఉంటాను అనుకుంటున్నాను కూడా. ఇవాళ విడిపోయిన లవర్స్ కూడా ఇంక్వైరీ పెడుతున్నారు సార్. ఇప్పుడు అంతవరకు ఆయన నా గురించి ఏమైనా బయటకు వచ్చాడా? ఈ రోజు వరకు కూడా మదన్ మోహన్ మాణిపాటి ఇన్ని లాస్ట్ 3 మంత్స్ నుంచి విజయసాయిరెడ్డి గారి గురించి, సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్. మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలే, ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు? అది నాకు తెలియదు సార్. అది నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది ఆయనకే తెలియాలి, వచ్చిన ఆయనకే తెలియాలి. మీరు లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి, అమ్మ మీరు ఒకసారి చూడండి, లివింగ్ రిలేషన్ గురించి, అడల్టరీ గురించి సుప్రీం కోర్ట్ ఈస్ ఆల్సో గివింగ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్టికల్ 14. హోప్ఫుల్లీ ఉండొచ్చు సార్. నేను చెప్తాను, మదన్ మోహన్ మాణిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు, అలియాస్ రామ్. ఇతను ఇటు సుభాష్కి పెట్టిగా స్పైగా ఉన్నాడు, అటు అతనికి స్పైగా ఉన్నాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత, ఎందుకంటే నా ప్రతి మూమెంట్, నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా, ఆ ఇప్ప హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం కథ అనేది ఈచ్ మూమెంట్, నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆ ఇప్పకు తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాడో కూడా ఆ ఇప్పకు తెలిసిపోతా ఉంది. నన్ను అవన్నీ మెసేజ్లన్నీ పెట్టాడు, వచ్చాడా వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడంటే యూ హ్యావ్ ఏ గుడ్ స్పై హియర్. ఇంత 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 రౌండ్ సర్కిల్లో నా లైఫ్ అనేది లీడ్ అయింది, అది మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో సార్, ఇప్పుడే చూసారు కదా మీరు మెసేజ్. ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా? ఏమో మరి ఏముండొచ్చో నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను సార్, ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముండే నాకు ఎలా తెలుసు? సరే ఇదిగోండి 30 లక్షలు నాకు ఇచ్చాడు. సార్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరు అందరు కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారో, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంతా ఉన్నాయండి, నాకు అట్లీస్ట్ దాన్న కాపాడండి.
ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ జయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? నేను సక్సీడ్ అయ్యాను నా లైఫ్ లో. ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు, చాలా బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటావు. అయినా సరే నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం, నేను మా కుటుంబ మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని, ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా. నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే, ఇంటర్న్షిప్ చేసుకుంటేనే నేను చదువుకున్నా. అది నా ప్యూర్ పర్సనల్ సార్. నాకు సుభాష్ గారికి ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా, నేను కోర్టు అప్రోచ్ అవుతాను. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే నా రిలేషన్ని ఉన్నాయి చూపించాను సార్. నా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్, విజయ్ సాయి రెడ్డి సారు పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి రెండు చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగో ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలా చేయొద్దు. కనీసం ఈరోజు నేను ఏదైనా మహా న్యూస్ ఛానల్పై, ఇదే మహా న్యూస్ ఛానల్పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీధారితో మాట్లాడడం నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని, ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. మన ఊర్లోనే ఉంది అమ్మాయి, మనందరం కూడా దుర్గ టెంపుల్ లో పనిచేసిన ఒక మాట మాట్లాడిండొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్, ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగిందానో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను, అది నేను చార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో, ఎన్నో ఎవిక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, చేసినాం, విశాఖపట్నంలో కూడా చేస్తున్నాం. ఇక్కడ ఫణీ కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఉండొచ్చు, ఈనాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్, దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోకండి సార్, ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్ కానీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సెక్షన్ 354 కూడా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఎంత చేరుగుతాం పేపర్లో సార్, పేపర్లో కనీసం అదన్న మీరు రిక్వెస్ట్ చేయండి. మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈనాడు పేపర్లో చూసా, చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను, చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే. ఇంత ఇంత దిగజారిగా మాట్లాడతారా మీడియా అనేది, రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్కి మీరు కనీసం నిలబడాలి సార్. లేదంటే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొన్ని రూల్స్ అంతా మార్చండి జర్నలిజంలో అట్లీస్ట్. ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్, అతను వన్ వేలో మాట్లాడతాడు కానీ సెకండ్ వేలో మాట్లాడారు కదా సార్ ఎవరు కూడా. నేను ఎంత రిక్వెస్ట్ గా మెసేజ్లు పెట్టానో, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్ గా నేను లే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అతంది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఆడా సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యు ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్, థ్యాంక్స్ మీ అందరు కూడా ఈరోజు కనీసం నా మొర వినడానికైనా మీరు అందరూ వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి. థ్యాంక్ యూ సార్. నా కొడుకు పేరు కోతిరెడ్డి జియాన్సు జయనందన్.